మల్టీవిటమిన్. అందరు తీయండి ఒకసారి మల్టీవిటమిన్ టాబ్లెట్. చూడండి మనమంతా ఇప్పుడు మోడల్స్ అన్నారు, మహేష్ గారు ఐశ్వర్యలాగా మన మోడల్స్, వాళ్ళందరూ చూస్తూ ఉండాలి పిచ్చి మొక్కల్లాగా. ఓకే, మీరు చూస్తూ ఉండండి, తర్వాత చెప్పలు కొట్టేవాళ్ళు మీరే కొట్టాలి. ఓకే, దీనివల్ల బెనిఫిట్ ఏంటి సార్? మల్టీవిటమిన్ బలానికి వస్తుంది సార్. బలానికి కాదు, యాక్చువల్గా మీకు తెలియదు ఏంటంటే లోపల ఒక మోటార్ లాగా పనిచేస్తుంది, దాన్ని బిఎంఆర్ అంటారు, బేసల్ మెటబాలిక్ రేట్ మోటార్. చుక్ 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 అని రైట్. ఆ మోటార్ ఎంత బాగా తిరిగితే రిజల్ట్ బాగా వస్తుంది, వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ బోన్ డెన్సిటీ కానీ పెరగటం అంతా వస్తుంది అన్నమాట. ఎట్లా సార్ లింక్ ఏంది అంటే, ఆ లోపల మెటబాలిజం అంటే రెండో కెటబాలిజం అనబాలిజం అంటే జీవక్రియల్ని, మెటబాలిజం అంటే తెలుగులో జీవక్రియలు అంటారన్నమాట. దీంట్లో రెండు ముక్కలు చేస్తే బాడీ బ్రేక్ డౌన్ అవుతుంది కొన్ని చోట్ల. ఓకే, అంటే కొన్ని డెడ్ టిష్యూస్ని చంపేస్తూ ఉంటుంది, అట్లనే పాత సెల్స్ చంపేసి కొత్త సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటుంది, దట్స్ కాల్డ్ అనబాలిజం రీఫార్మేషన్ రైట్. రెండు కలిస్తే మెటబాలిజం. మెటబాలిజం ఎప్పుడైతే బాగుందో, మీ బిఎంఆర్ బాగుందో, ఇంజిన్ బాగా స్పీడ్కి వెళ్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ బ్రేక్ డౌన్ కూడా బాగా వెళ్తుంది. చెప్ 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 ఫ్యాట్ ముక్కలు కట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు మెటబాలిజం డౌన్ అయిందో దాంతో ఫ్యాట్ బ్రేక్ డౌన్ కూడా కష్టం అవుతుంది. ఎక్కువ ఏం తినకపోయినా సరే లావు అయిపోతూ ఉంటారు. ఏం తినకపోయినా లావు అయిపోతున్నాను వచ్చేదాకా నేను పెద్ద తినను సార్, లావు అయిపోతున్నాను. రీజన్ ఏంటంటే ఇది అనమాట, అంటే లోపల మెటబాలిజం డౌన్. థైరాయిడ్ వాళ్ళు ఎవరున్నారు? థైరాయిడ్ వాళ్ళు ఓకే, థైరాయిడ్ వాళ్ళు కూడా ఇదే అవుతుంది. కొంచెం తిన్నా కానీ ఎక్కువ మెటబాలిజం బిఎంఆర్ డౌన్ అవుతుంది, దాంతో ఎక్కువ లావు అయిపోతూ ఉంటారు రైట్. హార్మోన్ ప్రాబ్లమ్స్ కూడా. ఈ మల్టీవిటమిన్ చాలా పనికి వస్తుంది. ఓకే, విటమిన్స్ అండ్ మినరల్ వైటాలిటీ. విటమిన్ అంటే వైటల్, అమైన్, అమైన్ అంటే లైఫ్. చేపల నుంచి తీసింది అని చెప్పారు సార్, గుడ్ ఫ్యాట్. ఓకే, చేపల నుంచి అనగానే మన చేపలు తింటే సరిపోద్ది కదా అనుకుంటారు. మన చేప కాదు, అది కోల్డ్ వాటర్ ఫిష్, సముద్ర చేప. అది కూడా సముద్రంలో కూడా కోల్డ్ వాటర్ ఆ చేప, ఆ దాంట్లో తీసింది అనమాట. ఓకే, సో ఇది అందరు తీసుకోండి. అందరు తీసుకున్నారా? వెరీ గుడ్. దీని బెనిఫిట్ ఏంటి సార్ అంటే చాలా ఉన్నది ఇంట్లో. హార్ట్కి మనకి క్లాట్స్ రాకుండా వర్క్ వస్తుంది. బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ టిష్యూలో ఇక్కడ మజిల్ ఉండదు, బోన్ ఉండదు, ఇది అంతా తయారవుతుంది బ్రెయిన్. మనకి దీన్ని తయారు చేసేంత కూడా గుడ్ ఫ్యాట్తో తయారవుతుంది, ఫ్యాట్తో తయారవుతుంది. నాటి దాంట్లో ఎముకుండదు బ్రెయిన్ లోపల, కన్ను ఉండదు, ఫ్లెష్ ఉండదు. కాబట్టి ఇది చాలా వర్క్ వస్తుంది. కాబట్టి ఈ బ్రెయిన్ పెరిగేది మమ్మీ ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా, మమ్మీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 0 ఏజ్ నుంచి 12 ఇయర్స్ వరకు ఆ బ్రెయిన్ బాగా ఫామ్ అవుతుంది. కొంతమందికి పిల్లలకి బ్రెయిన్ గ్రోత్ లేదు, కొంతమంది మతి మార్పు, ఈ టైప్ వాళ్ళకి కంపల్సరీ బ్రెయిన్ ప్లస్ కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా కంపల్సరీ ఇవ్వచ్చు. ఇది ఎప్పుడైతే ఇది వచ్చిందో మోషన్ కూడా ఫ్రీ చేస్తుంది, దీనివల్ల మోషన్ అట్లా లూబ్రికేషన్ కూడా మనకు వస్తుంది మన జాయింట్స్. సెల్యులాస్ తీయండి, సెల్యులాస్. అందరు తీయండి సెల్యులాస్. సెల్యులాస్ సెల్ లైట్ని తగ్గిస్తుంది. సెల్ లైట్ అంటే బ్రౌన్ ఫ్యాట్ ఆర్ థిక్ ఫ్యాట్ రైట్. ఈ థిక్ ఫ్యాట్ అంటే మనకి హిప్స్ దగ్గర దించండి, ఇలా దించండి, ఇలా దించండి, ఇలా పట్టుకోండి, ఎంత దొరికిందో చూడండి. ఇంత దొరికిందంటే 5 కిలోస్ ఓవర్ వెయిట్ అనమాట. సార్ ఇంత దొరుకుతుంది సార్ అంటే 10 కిలోలు ఓవర్. సార్ నాకు ఇంత దొరుకుతుంది అని సార్ అంటే 20 కిలోల పైన ఓవర్ వెయిట్. ఓకే, ఇక్కడ దొరికేది ఏంటది? సెల్ లైట్. ఓకే, స్టబ్ ఆన్ ఫ్యాట్ అనమాట, ముదిరిపోయి ఉంటుంది, రబ్బర్ టైర్ లాగా ఉంటుంది. దాన్ని తగ్గించేది సెల్యులాస్. ఓకే, కాబట్టి ఇది వజ్రాయుధం లాంటిది అనమాట. వెంటనే మేము వాడడం 3rd 4th మంత్లో మ్యాచ్ చేస్తాం సెల్యులాస్ రైట్. నేను ఎందుకు వేసుకుంటానంటే నాకు కూడా కొంచెం ఉంది స్టబ్ ఆన్ ఫ్యాట్ రైట్. ఇది నెక్స్ట్ సెల్ యాక్టివేటర్. సెల్ యాక్టివేటర్ తీయండి. సెల్స్ యాక్టివేట్ చేస్తుంది, తిన్న ఫుడ్ అంతా అబ్జార్బ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది చాలా పవర్ఫుల్ తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్. ఓకే, చాలామంది తింటారు కానీ వంట పట్టదు. చాలామంది ఉంటారు వంట పట్టదు, కొంతమంది బకటోళ్ళు ఉంటారు మనకన్నా ఎక్కువ తింటారు. తెలుసా మీకు ఎవరు కొంతమంది బకటోళ్ళు? మనకన్నా ఎక్కువ తింటారు. వీడు తినే ఫుడ్ అంతా ఏమైందిరా, నేను కొంచెం తింటాను, వీడు ఎంత బక్క ఉంటాడు, ఎంత అడ్వాంటేజ్ వాళ్ళకి అనుకుంటాం. ఓకే, వాళ్ళకి తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్ అవ్వదు. ఈ తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్ కాకపోవటం వల్ల ప్రాబ్లం. ఇది వేసుకోవటం వల్ల అబ్జార్ప్షన్ అవుతుంది. దీంట్లో చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫ్రీ రాడికల్స్ని, డ్యామేజ్ని మనకు కాకుండా చేస్తుంది అనమాట, యాంటీ ఆక్సిడెంట్స్ రైట్, సెల్ యాక్టివేటర్. ఓకే, నెక్స్ట్ ఇంకేం తీసుకోలేము మనం? అలోప్లస్. అలోప్లస్ క్యాప్సూల్, అలోవేరాలో ఇప్పుడు తొందరలో మూక్కుమ్మడి ఆత్మహత్య ప్రయత్నం అంతేనా? వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. యాక్చువల్ చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బతికుంటామా లేదా హ్యాపీగా ఉంటామో చూద్దాం. లెట్ అస్ సీ. మీరు చెప్పడం కొట్టట్లే. ఇది షేక్, షేక్ 9 గ్లాసెస్ అయింది ప్లస్ తాగారు లేదా వాటర్లో తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఎట్లా తీసుకున్నా పర్లేదు. మీరు అందరూ వేసుకున్నారా? అందరూ వేసుకున్నారా? నిజంగా వేసుకున్నారా? ఏం కాలేదా మీకు మధ్యాహ్నం కల్లా?
నాకు దీని వల్ల చాలా నేను ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశానండి, నేను ఫేస్ చేశాను. నాకు 2018లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. మూడో స్టేజ్లో ఉండగా సర్జరీ అయింది. నాకు కిమోలో రేడియేషన్స్ ఇచ్చారు. దానివల్ల బాగా వీక్ అయిపోయాను. నడవలేని పరిస్థితికి వచ్చాను. మా అబ్బాయి హరిప్రసాద్ అప్పటికే తను యూజ్ చేస్తున్నాడు ఇది. అంతకుముందు చెప్పాడు క్యాన్సర్ రాకుండా అమ్మ నీకు ఫ్యాట్ ఉంది, నువ్వు ఈ ఫుడ్ తీసుకోమని చెప్పాడు. నేను హెల్దీగా ఉన్నాను, నాకేంది శుభ్రంగా మీటింగ్లు వెళ్తున్నాను తిరుగుతున్నాను నడవాడమంటావు నువ్వు అని చెప్పి మా అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా నేను తిరస్కరించాను. కానీ నాకు క్యాన్సర్ వచ్చాక తెలిసింది ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కూడా క్యాన్సర్ అవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నాకు నేను అడగాను. క్యాన్సర్ హాస్పిటల్లో సర్జరీ చేయించి నాకు ఫస్ట్ ఆపరేషన్ అయింది. అప్పుడు తెలిసింది నాకు ఏంటంటే ఫ్యాట్ లెవెల్ ఎక్కువ ఉంటే వచ్చే అనర్థకం ఏంటనేది. అప్పుడు బాధపడ్డాను. మన అబ్బాయి చెప్తే వినలేదు, నేను ఎన్నిసార్లు చెప్పాడు ఇప్పుడు బాధపడుతున్నానని. సంవత్సరం ట్రీట్మెంట్ జరిగింది నాకు. అప్పుడు అయినప్పుడు నేను ఈ ఫుడ్ యూజ్ చేస్తున్నాను, నాకు ఏమైనా ఇబ్బంది లేదు, శుభ్రంగా నేను స్టేట్ లెవెల్లో ఉన్నాను, ఇంటర్నేషనల్ పోస్టులు చేస్తున్నాను, అన్ని చోట్ల ఒక్కదానే వెళ్తాను. నాకు నిన్నటి జూలైలో పడిపోయాను, కాల్ ఫ్రాక్చర్ అయింది, తుంటి విరిగిపోయింది, ఇక్కడికి కాలు ఎలాడిపోయింది.